మూడేళ్ల తర్వాత 9,15,357 మరి ఫస్ట్ రీపేమెంట్ ఎవరికి ఇస్తావు 2 లక్షలు బ్యాలెన్స్ అనేది మొత్తం 7,15,357 మూడేళ్ల తర్వాత టోటల్ 7,15,440 రూపాయలు అది 3 రూపాయల వడ్డీతోరా 3.5 లక్ష 3 రూపీస్ ఇంట్రెస్ట్ నేనా మేనేజ్మెంట్ కూడా అదేరా సార్ ఏంటి సార్ పెళ్లి డ్రెస్ లో ఉండి మొంత అవుతానంటారండి సార్ వెళ్ళండి సార్ వెళ్ళి పెళ్లి చేసుకోండి లాడ్జ్ ప్లీజ్ చెప్తున్నారు కదా వెళ్ళవా ఇదిగో బాబా పెళ్ళైన తర్వాత ఎలాగో ఇక్కడ రావడం తప్పదు కానీ వెళ్ళలో పెళ్లి చేసుకోబో వెళ్ళండి సార్ వెళ్ళండి ఫస్ట్ ఇచ్చింది 8.5 లక్షల తర్వాత 3 నెలలకు మళ్ళీ 3 నెలలకు 1.5 ఇచ్చా 2 నెలలకు 3.5 ఇచ్చా 2 నెలలకు మళ్ళీ అంటే నీకు 2.5 ఇచ్చాను కదా అది 2 రూపాయలు పట్టింది 3 రూపాయలు 7,97,997,911 కాదు 8,97,911 8.5 లాక్స్ 2.5 ఇంట్రెస్ట్ After 3 months, 9,15,357. First repayment, 2 lakhs. New loan, 3.5 lakhs. After 2 months, balance, 2.5 interest, 6,81,344. 3 rupees interest, 3,71,344. Balance, 3,54,850. After 4 months, total balance, 8,97,911. Chimpa arrested. ఏం చెప్పావు బాస్ రా బాస్ రా జరగరా కూర్చో కూర్చో బాస్ కూర్చో బాస్ నీ బ్రెయిన్ ఏంటి నువ్వు బారికి రావటం ఏంటి డ్రెస్ ఏంది ఈ మొంత ఆటం చెప్పండి బాస్ చెప్పాలంటే నా ఈగో ఒప్పుకోదు పెగ్గేయాల్సిందే బాటిల్ ఇచ్చే బాలు ఓ జీనియస్ ఓ బ్రాండ్ నేమ్ బాలు చెప్పు 10 స్టేట్ ఫస్ట్ ఇంటర్ స్టేట్ ఫస్ట్ ఎంసెట్ స్టేట్ ఫస్ట్ ఇన్ని ఫస్ట్ లో వచ్చాక నేను నేల మీద ఎందుకుంటాను ఎక్కడో గాల్లో నేను మామూలుగా లక్ నమ్మను కానీ నన్ను నమ్మించడానికి నా బ్యాడ్ లక్ ట్రైన్ లో వచ్చింది చూసారా నా బ్యాడ్ లక్ ఎలా ఉందో నాకు నచ్చినంత అందంగా నీరసం వచ్చేంత ఉత్సాహంగా కోపం వచ్చేంత క్యూట్గా నా బ్యాడ్ లక్ని రిసీవ్ చేసుకోవడానికి స్వయంగా మా నాన్నే స్టేషన్కి వెళ్ళాడు హాయ్ మామయ్య ఎలా ఉన్నారా బాగున్నాను మామయ్య లగేజ్ నేనా కాదు సరదా కన్నాను నేను తెస్తాలేరా నా కోసం చికెన్ రెడీ చేసావా ఇదిగో మసాలా తయారు చేస్తున్నాను ఇదేనమ్మా మీ రూము పైకి మాత్రం వెళ్ళకండి బాడీ బాగు చాలా స్ట్రిక్ట్ అండి మీరెవరు నేను ఫోర్త్ క్లాసా కాదు పేరు అదేంటి
ఇక్కడ అంటే పేర్లు ఉండవు, ర్యాంక్స్ ఉంటాయి. బలమన్న ర్యాంక్స్ తోనే పిలుస్తారు. మై నేమ్ ఇస్ సెకండ్. మై నేమ్ ఇస్ సెవెన్. మై నేమ్ ఇస్ లాస్ట్ మంత్ 6th అక్క, ఇప్పుడు 4th అక్క. మై నేమ్ ఇస్ మై నేమ్ వర్క్ ఇంకా పేర్లేదు, ఇంకా తాసోలా. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? అదొక పెద్ద కథ. బామ బర్త్డే కని వచ్చి కేక్ తిని సరిపోక బ్యాట్ ఉంది కదా అని కేక్ ఎట్టాడం. బాల్ వచ్చి బాలు ఉన్నో పడింది ఇక్కడే. బాలి ఉమ్మని అడిగితే 2-2 ఎంత అని అడిగాడు. ఆగు, 2-2 ఎంత? 2-2 5. మనకే ఇంక చెప్పు. మేము 5 అనే చెప్పాం, అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయాం. మరి మీ పేరెంట్స్? బాలు అంత అయ్యే వరకు బాలు రూమ్ నుంచి బయటకు రాద్దని వదిలేసిపోయాం మా పేరెంట్స్. అవునక్క, నాకు కూడా సైట్ లేదక్క. బాలుకుందని మా పేరెంట్స్ నాకు బలవంతం చేసి పెట్టేసారు అక్క. ఇష్టపచ్చు మొత్తం మీద మీ రూమ్ చాలా బాగుంది. ఇంట్లో కూడా యూనిఫామే. నవ్వుబుద్ధి కావట్లేదు. ముట్టిన తెలిసిపోద్ది. ఆడొక పెద్ద సీసీ కెమెరా. ఇలా తీసి ఇలా పెడితే తెలిసిపోతుందా? ఒకసారి కింద చూడు. మౌస్ మీద పౌడర్ చల్లడం, పెన్ క్యాప్ ఓపెన్ చేసి ఉంచడం, కావాల బుక్ ని ఒక యాంగిల్ లో పెట్టడం, చెస్ బోర్డ్ పై పిక్కలు మార్చడం, ఇవన్నీ బాలుగాడి ట్రిక్స్. ఇప్పుడు నువ్వేం చేయలేవు కదా, ఇందులో ఏం తేడా వచ్చినా నా గ్యాంగ్ బ్యాంగ్ అయిపోద్ది. నేను బాలు బావ మరదల్ని. బాలుకి మరదలు ఉండరమ్మా, ర్యాంక్ లో ఉంటాయి. బాలు వచ్చాక ఎలా ఉన్నారని అడగరు, ర్యాంక్ ఎంత అని అడుగుతారు. మా బాలు బావ అలాంటి వాడేం కాదు, నాకు తెలుసు. నా రూమ్ లోకి ఎవరో వచ్చారు. నేనే బావా. కాఫీ? నీ పేరు? నీకు తెలుసు కదా బావా. అనవసరమైన విషయాలు గుర్తుపెట్టుకోను. వీర వెంకట సత్యసాయి నాగదుర్గ శేష అవతార సీతా మహాలక్ష్మి. వీర వెంకట సత్యసాయి మహాలక్ష్మి. 120 KB. నీకోసం అంత మెమరీ వేస్ట్ చేయలేను, షార్ట్ చేసి చెప్పు. మహాలక్ష్మి. మహాలక్ష్మి 20 KB. ఓకే, నీ ర్యాంక్ ఎంత? మండలం ఫస్ట్ బాబా సింగింగ్ లో. ఈ శ్వాసలో చీరి ఎంసెట్ లో. నీ ఫస్ట్ ఇయర్ పర్సంటేజ్ ఎంత? అంటే 55%. నా పర్సంటేజ్ ఎంతో తెలుసా? 95%. అందుకే కదా బాబా మీ కాలేజ్ లో జాయిన్ అయ్యాను. పర్సంటేజ్ నాది, కాలేజ్ ది కాదు. బాబా రైల్వే స్టేషన్ దగ్గర మీ హోటింగ్ చూసాను, చాలా బాగుంది. బస్ స్టాప్ లో చూడు, ఇంకా బాగుంటుంది. బాబా కాఫీ? ఆ టైం టేబుల్ చూడు. ఇదేం కూర? గ్రీన్ పీస్ మసాలా. గ్రీన్ పీస్ మసాలా 120 KB. దీనికోసం నేనంత మెమరీ వేస్ట్ చేయలేను, కొంచెం షార్ట్ చేసి చెప్పు. సలా. సలా 20 KB. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆంటీ, మా ఇంట్లో చికెన్. మహాలక్ష్మికి ఇష్టం అని చేశానరా? ఎందుకురా? అవును, ఈరోజు శనివారం కాదు కదా. నువ్వు శనివారం తినవా? తినను. అయితే నీకు రోజు శనివారమే. అదేంటి? బాలు చికెన్ తింటే ఇష్టం ఉండదు అక్క. అయితే నేను ఊరికి వెళ్ళిపోతా. A+B² కరెక్ట్. కూర్చోండి, తినండి తినండి. ఏంటి?
నాన్ వెజ్ అంటే ఇష్టమా? నీ పర్సంటేజ్ ఏంటో మళ్ళీ చెప్పు. 55% అంటే సెకండ్ క్లాస్. చూసారా బ్రెయిన్లెస్ ఫెలోస్, నాన్ వెజ్ తింటే బ్రెయిన్ పనిచేయదు అనడానికి ఇంకో ఎగ్జాంపుల్. సో నాన్ వెజ్ తింటే బ్రెయిన్ పనిచేయదు. కిటయా ఆ చికెన్ తీసేయ్.